హాయర్స్ నేను మీ తుపాకి రాజా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తున్న తన గవర్నమెంట్ ఉద్యోగానికి ఇట్లా వద్దనుకొని నాకు ప్రజా జీవితం ముఖ్యమని ప్రజలల్లో తిరుగుకుంటూ నిత్యం చేస్తున్న మన దళిత బిడ్డ కొండేటి మల్లన్నతోటి ఇవాళ మంచి మంచి ముచ్చట్లు తెలుసుకొని అన్న ఎంత పోరాటం చేసిండు, ఎవరి కోసం చేసిండు, ఇంకా దేనికోసం చేసిండు అనే విషయం మీద అడిగి తెలుసుకుందాం అన్న. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్నా? బాగున్నా. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడ పుట్టారు? మీ తల్లిదండ్రులు ఎవరు? ఎంతవరకు చదువుకున్నారన్న? నేను మన సొంతము ధర్మాపురం. ఇక్కడ నల్గొండకు ఒక 18 కిలోమీటర్స్ ఉంటుంది. ఫస్ట్ నుంచి నేను నల్గొండలోనే రామగిరి ఎస్సీ హాస్టల్లో చదువుకోవడం జరిగింది. 10th క్లాస్ జరిగిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఇక్కడే చేసినాం. ఆ నుంచి ఓపెన్ డిగ్రీ చేసినాం. 2014లో గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయటం జరిగింది. అప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఎస్సీ హాస్టల్లో దళితుల కష్ట సుఖాల మీద ఒక అవగాహన ఉంది నిరంతరం. అప్పటి నుంచి నేను నల్గొండ జిల్లాలో అంబేద్కర్ సంఘాన్ని ఆర్గనైజ్ చేసి బలోపేతం చేస్తూ దళిత ఆర్గనైజేషన్లో చాలా యాక్టివ్గా ఉద్యోగం ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ ఫస్ట్ నుంచి కూడా దళిత ఆర్గనైజేషన్ ఉద్యోగ సంఘాల ఆర్గనైజేషన్లో యాక్టివ్గా ఈ జిల్లాలో పనిచేసుకుంటూ వస్తూ ఉంటాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యోగం చేస్తూ దళిత ఆర్గనైజేషన్ యాక్టివ్గా చేస్తున్న క్రమంలో 2006లో నిర్మణూరు ఎస్సీ రిజర్వ్ కాన్ఫరెన్స్ అయింది. రిజర్వ్ కాన్ఫరెన్స్లో ఎస్సీ అవ్వగానే జానారెడ్డి గారి సహకారంతో అక్కడ జెడ్పీటీసీగా నేను పోటీ చేయడం జరిగింది. ఇనానమస్గా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఇనానమస్గా జెడ్పీటీసీగా అవ్వడం జరిగింది. 18 మంది పోటీ చేయడం జరిగింది. 18 మంది కూడా నేనైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో. మల్లయ్య గారు మొదటి నుంచి కూడా దళిత కాన్సెప్ట్లో పనిచేస్తున్న వ్యక్తి, దళితులకు కూడా న్యాయం చేస్తాడనే ఉద్దేశంలో అందరు రాజకీయ పార్టీలు కూడా సహకరించడం జరిగింది. అక్కడ పోటీ చేసిన 18 మంది కూడా మంచి వ్యక్తి, ఇతనికి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఉమ్మడి రాష్ట్రంలో జనారెడ్డి గారి సహకారంతో ఇనానమస్ జెడ్పీటీసీ అవడం జరిగింది. చాలా సాటిస్ఫాక్షన్ ఉండే నాకు. మీరు ఎస్సీ హాస్టల్లో చదువుకున్నారన్న, చదువుకునేటప్పుడు దళితులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై చిన్నప్పటి నుంచి మీరు అటు చదువుకుంటూ ఇటు సమస్యలు తెలుసుకుంటూ మీరు జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. తర్వాత ఏమేమి సమస్యలపైన పోరాటం చేశారు? వాళ్ళకు అవకాశాలు ఎట్లా కల్పించారు మనలో? నేను మా గ్రామాల్లో కూడా నేను చూస్తున్న క్రమంలో ఎస్సీలు చాలా హీనమైన స్థితిలో ఉండే పరిస్థితులు ఉండేది అప్పట్లో. ఒకరోజు జీతానికి రాకుండా, జీతానికి రాకుండా కూడా అతన్ని పట్టుకపోయి దెబ్బలు కొట్టిన రోజులు నేను చూసిన చూసి అప్పట్లోనే జీతగాళ్ళందరినీ కూడా ఒక యూనిట్ చేసి వాళ్ళను, ఎవరైతే ఉన్నారో భూస్వాములను, వ్యతిరేకంగా ఒక 2-3 రోజులు జీతాలు కూడా బంద్ చేపించి రైతులను ఈ జీతగాళ్ళను కూడా సమన్వయం చేసి అది పద్ధతి కాదు అనే దాంట్లో అవేర్నెస్ చేసి బతుకు తెరువు మీద కొన్ని గ్రామాల్లో మీరు ఈ పని కాదు, మీరు ఇక్కడ ఈ పని చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలని వాళ్ళకు నేర్పి వాళ్ళ కొంత వాళ్ళ పిల్లలను కూడా ఎట్లా చదువుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళకు స్కూళ్ళలో వేయించే కాడి నుంచి మొదలు పెడితే వాళ్ళని చైతన్యమే, దళితులను చైతన్యమే పరిచే విధంగా నేను మొదటి నుంచి పనిచేస్తూ ఉన్నా. ఆ ఒక్క 2 ఊర్లే కాదు, దళిత కాన్సెప్ట్ తోటి అంబేద్కర్ సంఘాలను బలోపేతం చేసి ఎస్సీలకు ఎక్కడన్నా అన్యాయం జరిగినా కూడా అది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి, ఎస్పీ దృష్టికి తీసుకుపోయి కూడా ఆ సమస్యను పరిష్కారం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ క్రమంలో నేను మా ఊళ్ళో ఎస్సీల ఇండ్ల మీద పడి దెబ్బలు కొట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉంటాయి కూడా. ఆ రోజుల్లో ఎస్సీ ఎస్టీ కేసులు అయినాయి. మళ్ళీ తర్వాత వాళ్లను వీళ్ళని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఈ జిల్లా యంత్రాంగాన్ని మొత్తం కలెక్టరు వీళ్ళందరినీ తీసుకుపోయి జగజ్జీవన్ రాము ఒక ప్రోగ్రామ్ పెట్టించి, జయంతిని పెట్టించి అక్కడ వాళ్ళందరినీ అందరం కలిసి ఉంటేనే ఊరు బాగుపడుతుంది, ఎస్సీలు ఓసీలు అనే తేడా రావద్దని చెప్పి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఆ ఊరిని మళ్ళీ కేసులన్నీ క్లోజ్ చేసి అందరినీ కూడా సమన్వయం చేసి కలిసిమెలిసి ఉండేటట్టుగా ఏర్పాటు చేసిందంటే జిల్లా యంత్రాంగంతో సపోర్ట్ తీసుకుంటూ వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది.
దాంతో ఊళ్ళలో కూడా ప్రశాంతంగా ఉంది అందరికి. అందరికి మీరు జానారెడ్డికి నమ్మిన శిష్యుడు, వాల్ రైటర్ గిట్ట చేస్తారు కదా, రాసేటప్పుడు మిమ్మల్ని అదే పాటలు ఆయన ఎంపడు తిరుగుకుంటూ కొండేటి మల్లన్న అక్కడ ఉన్న సంస్థను అక్కడ ఉన్న వ్యవహారాన్ని అన్ని కాంగ్రెస్ పార్టీ తిరుగుకుంటూ ఒక అవకాశం వస్తే జడ్పీటీసీగా పనిచేసి గెలిచారు, ఏకగ్రీవంగా గెలిచారు, అప్పుడు మీకు అంత మంచిగా ఉంది. అట్టనే మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంటు మళ్ళీ మధ్యలో టీఆర్ఎస్ పార్టీలో పోయారు అంటే ఎందుకన్నా? నేను 2009లో నాకు టికెట్ దాదాపు అప్పుడు ఇనామస్గా కొత్తగా నగరకల్లో సిస్టమ్ ఏర్పడు, నగరకల్లో మాకు బంధువులు ఫ్రెండ్స్ మొత్తం నగరకల్ కాన్స్టెన్సీ నల్గొండకు 18 కిలోమీటర్ల దూరమే ఉంటుంది కాబట్టి మొదటి నుంచి అన్ని కాన్స్టెన్సీల నగరకల్ కాన్స్టెన్స్ మీద అన్ని ఊర్ల మీద నాకు సత్సంబంధాలు సర్పంచుల వీళ్ళతో అందరితో ఉన్నది. అప్పుడు ఎంకరెడ్డి గారు, జనారెడ్డి గారు, ఇక్కడ విద్యాసాగర్ ముగ్గురు కూడా ఈ మల్లయ్య ఈజ్ బెస్ట్ పర్సన్, ఎస్సీఆర్ నేషన్లో యాక్టివ్ ఉన్నాడు, ఈయనైతే ఈ కాన్స్టెన్సీకి మంచిగా షూట్ అవుతుందని చెప్పి ఎంకరెడ్డి గారు, జానారెడ్డి గారు, విద్యాసాగర్ ముగ్గురు కలిసి నాకు లెటర్స్ ఇచ్చి ముగ్గురు మీ ముఖ్యమైన నాయకులు నా పేరు ప్రపోజ్ చేయడం జరిగింది 2009 ఎమ్మెల్యేగా. అయిన తర్వాత ఎంకరెడ్డి గారు మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ మా లింగయ్యకు కావాలనే ఉద్దేశంతో లింగయ్యకి కావాలని పట్టుబట్టి నాకు టికెట్ రాకుండా ఎంకరెడ్డి గారు లింగయ్యకి ఇప్పించుకోవడం జరిగింది. తర్వాత వచ్చి మళ్ళీ నన్ను మళ్ళీ నీకు ఎందుకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా అని ప్రామిస్ చేసి నన్ను డ్రాప్ చేయించడం జరిగింది. అప్పుడు మీకు టికెట్ ఇస్తాను నా కోమటిరెడ్డి ఎంకరెడ్డి, ఎప్పుడైతే మీకు టికెట్ ఇస్తా ఈ సమస్యల పైన మళ్ళీనే కరెక్ట్ అని కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారు చెప్పారు. టికెట్ ఇయ్యిన తర్వాత మీరు అందరు కలిసి కార్లల్లో బస్సులలోనో లారీలో డీసెంబ్లు కట్టుకొని ఆయన ఇంటికి పోయారు. ఏ మీ మాదిగోళ్ళకు టికెట్ వేయం, మీ మాదిగోళ్ళు ఓట్లు లేకున్నా పర్వాలేదు, మీరు ఓరయ్యా అనగానే నీ పానం చలించింది. అరే ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ పనిచేసిన కొండేటి మల్లన్న నిరంతరం ఏ మచ్చలేని ఒక వ్యక్తి, అలాంటి నాకు టికెట్ ఇయ్యారన్న కాన్సెప్ట్ తోటి వెంటనే రిటర్న్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారన్న. ప్రెస్ మీట్ పెట్టినాక మళ్ళీ ఎప్పటి సారీ చెప్పినట్ట చెప్పి అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉన్న దళిత సంఘాలు నల్గొండలో, నల్గొండ టౌన్లో, నల్గొండ జిల్లాలో దళితులు అవేర్నెస్ బాగుంటుంది. అవును, దట్టు నల్గొండ టౌన్లో మొదటి నుంచి కూడా ఇక్కడ ఒక ఎంపీ గారు ఎస్సీ మాదియ కమ్యూనిటీ నుంచి గెలిచిండు, తర్వాత ఒక ఎమ్మెల్యే మాదియ కమ్యూనిటీ గెలిచిండు. ఇలా నల్గొండ టౌను ప్రకాశం బజార్ అంతా రాయరత్నం గారు చేయడం జరిగింది. దళితులు మంచి లీడర్షిప్ చేసినారు నల్గొండ టౌన్లో, కాబట్టి వీళ్ళందరూ కూడా అవేర్నెస్ కలిగి ఎంప్లాయర్స్ వీళ్ళంతా కలిసి మనం వెంకరెడ్డి గారు లెటర్ ఇచ్చిండు కదా మనం ఆయన అడుగుదాం పదండి అని చెప్పి అందరం కలిసి పోయినాం. పోగానే ఏ మీరేందినా నా అపార్ట్మెంట్ తీసుకోకుండా మా ఇంటికి వచ్చి ఏంది అని అడిగింది. అట్లా కదా సార్, మీరు లోకల్ ఎమ్మెల్యే మీరు ఎట్లా అన్నారు కదా మల్లయ్య గారికి ఇస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి వీళ్ళంతా ఎస్సీలు ఎంకరెడ్డి గారిని అడిగితే ఎందుకో మరి సార్ సడన్గా ఏ మీ మాదిగోళ్ళ ఓట్లు నాకు అవసరం లేదు అన్నాడు. అలానే మేము వచ్చి మాకు ఆత్మ గౌరవం ఉంది కదా, మేము దళిత కాన్సెప్ట్లో పనిచేస్తా ఉన్నాం, ఏమంటే వచ్చి మేము అంబేద్కర్ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పెట్టంగానే మళ్ళీ ఆయనకి ఎందుకు ఇది సారీ నేను ఇదయింది 100% నీకు నేను ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి చెప్తే మనం కూడా సరే ఇక పార్టీ మనకి ఇవ్వలేదు అతనికి ఇచ్చింది, నేను పార్టీకి లాయల్గా పనిచేసుకుంటూ వచ్చాము. కానీ వస్తూ ఉన్నా కూడా ఇబ్బందులు పెట్టుకుంటా ఉన్న పరిస్థితిలో చాలా ఏది కూడా రాకుండా పార్టీలో పదవులు రాకుండా ఇక్కడ అంటే నేను ఒక ఇనార్మల్ జడ్పీటీసీ ఎస్సీఆర్ నేషన్లో యాక్టివ్గా రోల్ చేసినాం, 10 మందికి నేను సాయం చేస్తున్నాం, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టి కూడా బీద పిల్లలు ఎంతోమంది చదివిస్తాం, మాలాంటి వాళ్ళకి అవకాశం రాకపోతే ఏం ఉపయోగం అనే డిప్రెషన్లో మేము ఉన్నాము. పార్టీ కూడా నాకు పిసిసి జనరల్ సెక్రటరీ ఇచ్చింది స్టేటు, అయినా కూడా మనం ఏమంటే తప్పు నిర్ణయం ఆలోచన చేసినాం. సడన్గా ఈ టెన్షన్లో బై మిస్టేక్లో పోగానే ఒక 2-3 నెలల లోపల సో నేను ఈ పార్టీలో మేము ఉండలేము, నా వల్ల కాదు, ఇమీడియట్గా పెద్ద మనిషి జానారెడ్డి గారు ఎలక్షన్ కూడా వస్తుంది, మనం ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకే సర్వీస్ చేయాలి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇది ఏందో నాకు అర్థమైంది, ఇంత స్పీచ్ ఇంత ఇది అది అదేమో సొంత ప్రాంతీయ పార్టీ నీకు ఇది నేషనల్ పార్టీకి ఈ తేడా ఏం చాలా ఉంది, సరైన గౌరవం లేదల్లా ఇలాంటి వల్ల గౌరవం లేదు అది మనకి ఏదైనా ఇక్కడ వచ్చిన స్వేచ్ఛ ఇక్కడ వచ్చిన గౌరవం మనకు టీఆర్ఎస్లో అవ్వడే వరకు ఇమీడియట్గా మనము నాకు వద్దని చెప్పి మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. సో కాకపోతే ఏంటంటే మా ఇప్పుడు ఇంత మేము యాక్టివ్గా రోల్ చేస్తూ వాళ్ళను ఈ పార్టీ సరిగా ఉపయోగించుకోవట్లేదని బాధ ఉంది. 2009లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా,
అవును కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సరే టికెట్ ఆయనకి ఇచ్చారు చిరుమర్తి లింగయ్యకు. చిరుమర్తి లింగయ్య టికెట్ ఇచ్చినాక నీకు ఎస్సీ కార్పొరేషన్ లేదా ఎమ్మెల్సీగా ఇస్తానన్న కుమ్మరిరెడ్డి నీకు మాట ఇచ్చినప్పుడు మళ్ళీ ఎట్లా ప్రస్తావన ఏం జరిగింది తర్వాత? అది అయినాక ఏమైంది, రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే రాజశేఖర గారు చనిపోగానే వీళ్ళు వైఎస్ఆర్సిపి టీఆర్ఎస్ అని అంటుంటే మీ అక్కడున్న జిల్లా ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారు నన్ను ఇన్ఛార్జ్ అని అనౌన్స్ చేసి ఉండే అగ్రికల్ కాన్సెస్కి. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వీళ్ళు వైఎస్ఆర్సిపి టీఆర్ఎస్ అని ఎంగరెడ్డి వాళ్ళు వీళ్ళు అంటుంటే విద్యాసాగర్ జిల్లా ప్రెసిడెంట్ ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ ఆయన నన్ను నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని అనౌన్స్ చేశాడు నగరకల్. అప్పుడు నేను పూర్తి స్థాయిలో నగరకల్లు ఒక 3 సంవత్సరాలు పూర్తిగా పార్టీ బలోపేతం కోసం సర్పంచులు ఎంపీటీసీల కోసం గెలిపించేదానికైతే బాగా యాక్ట్గా 3 సంవత్సరాలు నేను పనిచేయడం పార్టీకి నిరంతరం పనిచేయడం జరిగింది. లాస్ట్కి వచ్చేవరకు ఏమైందంటే తెలంగాణ ఇచ్చారు 2014లో ఇచ్చినప్పుడు అలా ఏం జరిగింది, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరుంటే వాళ్ళకి సీట్ అనేది అనౌన్స్ అయింది. అప్పుడు మళ్ళీ వెంకరెడ్డి గారు మన రాజగోపాల్ సాబ్ విద్యాసాగర్ గారు కూర్చొని ఇంట్లో కూర్చుండి మళ్ళీ ఆయనకి ఎందుకంటే డెఫినెట్ ప్రామిస్ చేస్తున్నాం నీకు 100% గవర్నమెంట్ ఇస్తుంది నీకు ఎమ్మెల్సీ ఇస్తామని ముగ్గురు ప్రామిస్ చేసిండ్రు 2014. చేసిన తర్వాత ఇక మనము పార్టీ అధిష్టానం ఎవరికి నిర్ణయం చేసిందో ఆ పార్టీకి పని చేసుకుంటూ వస్తున్నాం లాయల్గా. డిస్టర్బెన్స్ ఎందుకైందంటే 18లో ఇప్పుడు వీళ్ళు ఇస్తూ పోతున్నారు నన్ను డిస్టర్బ్ అయిందనే ఉద్దేశంలో బై మిస్టేక్లో కాంగ్రెస్ ఇంత స్వేచ్ఛ ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలిపోవడం కరెక్ట్ కాదని భావించి ఇమీడియట్లీ రిటర్న్ తీసుకుని కాంగ్రెస్ పార్టీకి పని చేసుకుంటూ వస్తూ ఉన్నాం అప్పటి నుంచి కూడా. ఇంకొకటి మళ్ళన ఇప్పుడు ఈ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకున్నట్టయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి ఇంకారెడ్డి కానీ జానారెడ్డి కానీ కుండేటి మల్లయ్యకు అంటే వాళ్ళు ఎట్లా మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు సన్నిహితంగా? ఇప్పుడు మనము దళిత కాన్సెప్ట్ ఉన్న లీడరము, జిల్లా మొత్తంలో పరిచయాలు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచిగానే ఉంటున్నాడు, జానారెడ్డి గారు మంచిగానే ఉంటాడు, ఎంకరెడ్డి సాబ్ కూడా మంచిగానే ఉంటాడు. అవకాశం వస్తే తప్పకుండా నాకు సాయం చేస్తారని నమ్ముతున్నారు. ఇప్పుడు నేను ఆల్టర్నేటివ్ నగరకల్ అంటే చిన్మర్తి లింగయ్య కుండేటి మల్లయ్య అనే దాంట్లో నడుస్తూ ఉంది. 2009లో లింగయ్యకు నాకే నడిచింది, 2014లో నాకు లింగయ్యకే నడిచింది, 2018లో 2019లో మొన్న కూడా మాకు లింగయ్యకే పోటీ నడుస్తూ ఉంది. లింగయ్య టీఆర్ఎస్కి వెళ్ళిపోయిన తర్వాత నగరకల్ కాన్సెన్స్ అంటే నాకే వస్తుంది టికెట్, అది 100% నాకే రావాలి. కాబట్టి నేను రేపు వచ్చే దాంట్లో అందరూ జనారెడ్డి గారు కానీ ఎంకరెడ్డి గారు కానీ రాజగోపాల్ గారు అందరూ కూడా నాకు సహకరిస్తారు. 100% పార్టీ బలోపేతాని కోసం నేను పనిచేస్తాను. నగరకల్లులో గడప గడప తిరిగి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా. 100% నాకు టికెట్ ఇస్తారని నమ్ముతున్నా. పార్టీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తా, కాంగ్రెస్ పార్టీని గెలిస్తేందుకు ప్రయత్నం చేస్తా. అక్కడ నగరకల్ కాన్సెన్స్ నగరకల్ ప్రజలకు కానీ మీరు తెలిసిన నల్గొండ ప్రజలకు కానీ మీ నుండి లబ్ధి పొందిన ప్రజలు కానీ ఏమనిపిస్తుంది అంటే కొండేటి మల్లన్న ప్రజలకేమో దగ్గర, ఉన్న లీడర్లకేమో దూరం. అంటే ప్రజల మనిషి ఎవరు కొండేటి మల్లన్న ఏ మచ్చ లేకుండా అలాంటి మధ్యలో మీ ఇద్దరు మధ్యలో చిరుమర్తి లింగే మీ మధ్యలో వర్గపురం బాగా జరిగింది. అప్పుడు ఆ జరిగినప్పుడు అప్పుడు గిట్ట మీరు కొన్ని విరమించుకున్నారు, కొంతమంది నేతలు చెప్తే నేను మీకు ఉన్నామన్న భరోసాతోటి విరమించుకున్నారు. ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ మీరేనా? ఇన్ఛార్జ్ ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్ లేదు, పిసిసి అయిన తర్వాత ఇన్ఛార్జ్ అవుతుంది. ఇన్ఛార్జ్ సార్ ప్రధానంగా నగరకల్లా మీరు చూసినటువంటి మీ నియోజకవర్గంలో ప్రధానంగా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఇప్పటికైనా నెరవేరినాయా? ఇప్పుడు ఈ ప్రభుత్వము ఏమన్నా మాటలు చెప్పుకుంటూ వస్తావు తప్ప నీ కాంగ్రెస్ పార్టీలో అయినాయే వర్క్లు కనపడుతున్నాయి. ఏ ఇప్పుడు ఏది చూసినా కాంగ్రెస్ పార్టీలో అయినాయి. ఇప్పుడు ఆ ముసి ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగటం వల్ల అదంతా పారుగంతకు వచ్చింది. ఇవాళ కొన్ని గ్రామాలు సాగర్ నీళ్ళు తాగుతుందంటే నీకు నీ ఎస్ఎల్బిసి ప్రాజెక్టుతోనే నీకు ఇప్పుడు కూడా పారుగంత అవుతూ ఉంది. అదనంగా అయింది ఏం లేదు. ఇప్పుడు ఏం టీఆర్ఎస్ వచ్చినాక ఈ పెన్షన్స్ అంటే పెన్షన్స్ గత వల్ల కూడా ఉన్నాయి. రాజశేఖర పిల్లలు 200 ఇచ్చారు, ఇప్పుడు దాన్ని 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయలు చేసిన దాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 2000 అనౌన్స్ చేయగానే మేము 2016 అనౌన్స్ చేశారు. ఇప్పుడు 3 ఎకరాల భూమి అన్నారు, ఎక్కడ ఇచ్చారు ఎక్కడ ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇచ్చింది లేదు. అసలు ఎక్కడ ఏలం ఏలక పెట్టేది కూడా లేదు. సో కాన్సెన్స్ డెవలప్మెంట్ అనేది లేదు, జీరో. ఏదైనా కాంగ్రెస్ పార్టీ హయాంలో డెవలప్మెంట్ అయిందే కానీ ఇప్పుడు రోడ్లు ఇవన్నీ చిన్న చిన్న కామన్గా వస్తాయి, చెప్పుకోదగ్గ ఈ కాన్సెన్స్లు ఏం లేవు. ఇప్పుడు ఇండస్ట్రీ పురుస్తున్నాయి, ఇండస్ట్రీస్ ఇక్కడ వచ్చినది ఏం లేదు, నిరుద్యోగ సమస్య పరిష్కారం ఇచ్చింది లేదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేదు, హాస్పిటల్స్ డెవలప్ అయింది లేదు, ఒక గెలిచిన ఎమ్మెల్యే కూడా ఒక ప్లాన్ అనేది లేదు, ఒక తెచ్చింది లేదు.
అది ఏంటంటే ఏదో రొటీన్గా నడుస్తూ ఉందంటే నడుస్తూ ఉంది, కానీ ఒక పర్ఫెక్ట్గా నెకరికల్ కాన్సెన్స్కి డెవలప్మెంట్ అనేది లేదు, నాకు అనిపిస్తలేదు. ఇప్పుడు మల్లన్న నువ్వు పోయినావు, ఇప్పుడు ఆల్రెడీ ఏ వ్యక్తి గురించి అయితే ఇప్పుడు మీ ఇంట్లో చూసుకున్నట్టయితే మేడం చదువుకుంది, మీరు చదువుకున్నారు, మీ పిల్లలు మంచి విద్యావంతులు, విద్యావంతులను ఇంతకుముందు గుర్తించలేదు. ఇప్పుడు ఏ నమ్మిన బండకు మీ మూలం కాదని టికెట్ ఇచ్చిండో చిరుమర్తి లింగయ్యకు, ఆయన పార్టీ మారారు. ఇప్పటికైనా మేమున్నామా అనే భరోసా ఉందా నల్గొండ నేతలు మీకు ఇచ్చిన? 100% అందరు కూడా నాకు మొన్న కూడా ఎంపీ ఎలక్షన్లో ఎంకిరెడ్డి సాబ్ నన్ను పిలిపించి, మన దుబ్బాక నరసింహారెడ్డి గారితో నన్ను పిలిపించి, మళ్ళీ నేను ఎంపీ కాగానే నీకు ఇన్ఛార్జ్ ఇస్తా అన్నాడు. మన ఎంపీ అయ్యిండు, సంవత్సరం అయింది, మళ్ళీ కూడా మొన్న కూడా మాట్లాడితే నువ్వు సీనియరు మళ్ళీ నీకు కాకుండా ఎవరికి ఇస్తాం, తప్పకుండా నీకు ఇస్తాం, కొద్ది రోజులు మాట్లాడి కొత్త పీసీస్ అయిపోయాక నీకు ఇస్తాము అని అన్నాడు. 100% నాకు ఇస్తాడు అని నమ్ముతున్నా. కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తిస్తుందని నమ్ముతున్నా మస్ట్. నేను దళిత నాయకునిగా సీనియర్ నాయకునిగా ఈ జిల్లాలో 100% కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తిస్తుంది, నాకు టికెట్ ఇస్తుంది. నేను 100% కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నగరికల్లో ప్రయత్నం చేస్తాను. నేను ఒక దళిత లీడర్గా కిందికి స్థాయి నుంచి వచ్చిన, దళిత సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉంది. అంబేద్కర్ ఆశయాన్ని నేను నమ్ముతాను, అంబేద్కర్ ఆలోచన విధానంతో మనం పనిచేస్తూ పోతాము. ఇవాళ మా పిల్లలు ఇద్దరు డాక్టర్స్, మా అల్లుళ్ళు కూడా ఇద్దరు డాక్టర్స్, మా పెద్ద పాప ఓపెన్ కేటగిరీలో 5th ర్యాంక్ పీజీలో, చిన్నమ్మ 100 ఇద్దరు, మా ఉస్మానియాలో గోల్డ్ మెడల్ గైనిక్, అమ్మ రేడియాలజీ. ఏం లేదు, బీద ప్రజలకు పనిచేయాలనే కాన్సెప్ట్ తప్ప వేరే ఏ ఆలోచన లేదు అంతే. అన్న ఇప్పుడు మీ కాలేజ్ గిట్ట ఉంది కదా, ఇప్పుడు మీరు కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజ్ ఉన్నప్పుడు ఇప్పుడు చాలా మందికి పేదవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఫీజులు కట్టలేక పరిస్థితి చదివించడమే గొప్ప అనుకున్నారు, మీరు ఏ విధంగా వాళ్ళకి? చాలా మంది ఇప్పుడు కూడా తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళకు, ఫీజులు కట్టలేని వాళ్ళకు, చాలా మందికి గవర్నమెంట్ ఫీజు రియమెంట్ కొంతమందికి వస్తుంది, కొంతమంది రాకున్నా కూడా మేము చాలా మందికి పెట్టి వాళ్ళకి అందరు కూడా మేము ప్లేస్మెంట్ పెట్టిస్తాం. జాబ్ ఓరియంటేషన్ మా దగ్గర చదువుకున్న ప్రతి అమ్మాయి కూడా ఉద్యోగం పెట్టించేది మా కాలేజీలో పెట్టిస్తారు, 100% ప్లేస్మెంట్ వస్తుంది. మేమే నేనేంటంటే ఉద్యోగం నాకు ఇవ్వాలి, నా జీతము దాదాపు 100,000 రూపాయలు వస్తుంది గవర్నమెంట్లో ఉంటే, ఉంటే కానీ పేద ప్రజలకు సహాయం చేయాలంటే ఉద్యోగం ఉంటే చేయలేము. ఉద్యోగం ఉంటే నేను నా జీతము నా కుటుంబం నా ఒక పరిమితం ఒక లిమిట్గా ఉంటాం. అదే పొలిటికల్గా ఉంటే పేద ప్రజలకు ఎంతోమందికి సహాయం చేయొచ్చు, అన్ని వర్గాలను. నేను దట్టు నేను ఒక జడ్పీటీసీగా ఇనామస్ అయ్యి కూడా అన్ని ఈ క్యాస్ట్ లేదు అన్ని వర్గాలకు కూడా సమానంగా కలుపుకొని పోయి మా కాన్స్టిట్యూన్సీలో నా పరిధి జడ్పీటీసీ పరిధిలో నేను చాలా డెవలప్మెంట్ చేసినాం. ఎస్సీ కాంపౌండెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్తో 20 కోట్లు జనాడి గారి సగంతో 20 కోట్ల రూపాయలు తెచ్చి మొత్తం ఎస్సీ కాలనీ రోడ్లు వేయటం జరిగింది, ఇంద్రప్రభల బోర్లు వేయించడం జరిగింది, మీరాకుమార్ మేడం తీసుకొచ్చాం, ఇక్కడ జగ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టే దాంట్లో మీరాకుమార్ మేడం తీసుకొచ్చి అప్పుడు కలెక్టర్ గారు జనాడి గారితో ఫోన్ చేయించి ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు మొత్తము ఫండింగ్ ఎక్కువ లోన్స్ కూడా ఇప్పించడం జరిగింది. చాలామంది కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే నేను ఒక జడ్పీటీసీగా నేను చాలా వర్క్స్ తీసుకొచ్చి సర్వీస్ చేసినాము చేయించినాము. అదే ఒక ఎమ్మెల్యే అయితే చాలా మనము ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకుపోయి నాకు వేరే పని లేదు, వేరే వ్యాపకం లేదు, డబ్బులు దంపాయాలి లేకపోతే నేను ఇంకో బిజినెస్ చేయాలి ఇంకోటి చేయాలనేది లేదు. సరే నా ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టుకున్నా. సరే నాకు ఓన్ కాలేజ్ బిల్డింగ్ ఉంది, ఊళ్ళో బిల్డింగ్ కూడా మా ఊళ్ళో నాకు 15 ఎకరాల భూమి ఉంటుంది, అది అమ్మి ఇక్కడ కాలేజ్ బిల్డింగ్ పెట్టి మా మేడకు ఇప్పుడు పెన్షన్ వస్తుంది విఆర్ఎస్ తీసుకుని నేను నాకు మేము ఉండేందుకు మాకు మస్తు. మా పిల్లలకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యేస్తేనే వాళ్ళు సెటిల్ అయినారు. ఓన్లీ పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉద్యోగాన్ని రాయనామా చేసి వచ్చిన, కాకపోతే కలిసి రావట్లేదు. 100% ఈసారి కాంగ్రెస్ పార్టీ అవకాశం నాకు ఇస్తుంది, డెఫినెట్గా నేను ఈసారి నగరికలకు సేవ చేసే అవకాశం వస్తుందని నమ్ముతున్నా. మీకు ఇద్దరు ఆడపిల్లలు? ఇద్దరు ఆడపిల్లలే. ఇప్పుడు కానీ మీ కుటుంబంలో కానీ ఇంకా ఎవరన్నా కానీ ఎందుకు ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని నువ్వు ఎందుకు ప్రజలలో తిరుగుతున్నావు అనే సందర్భం ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు ఏమనిపించలేనా? ఎందుకు అనిపిస్తుంది నాకు మీకు ఓకే అమ్మన మీ వాళ్ళకు? ఎందుకంటే ఫస్ట్ మా కుటుంబాన్ని నేను సెట్ చేసిన, నాకు ఊళ్ళో 15 ఎకరాల తోట ఉంటే ఆ తోట మీద వచ్చే ఇన్కమ్ తోటి మా పాప వాళ్ళని చదివించినాం. మా పాప వాళ్ళు కూడా ఫ్రీ సీట్లే కదా, వాళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచే చదువుకున్నారు, వాళ్ళు కాలేజ్ ఫ్రీ సీట్లే కాబట్టి వాళ్ళకి మనం పెట్టింది కూడా ఏం లేదు.
ఆటోమేటిక్గా కాలేజీ నుంచి ఊళ్ళో తోటగానే డెవలప్ ఉంది కాబట్టి వాళ్ళ మ్యారేజెస్ చేసినాము. మా అల్లుడు జనరల్ మెడిసిన్, వాళ్ళు రేడియాలజీ, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు సెట్ అయినాయి. వాళ్ళు నా మీద ఆశపడే పరిస్థితి ఏం లేదు. మా మేడం మా ఇంట్లో చెప్పిన, నేను పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన నాకు ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి అదైతే అదొక పెద్ద నాకు సాటిస్ఫాక్షన్. ఆ కాన్సెప్ట్లో నేను పోతున్నా, ఇంట్లో కూడా మాకు సపోర్ట్ ఉన్నది, 100% సపోర్ట్. ఆ ఆలోచన ఎప్పుడు రాలే వాళ్ళకి. అయితే మీ కుటుంబాన్ని మాత్రం ఎక్కడెక్కడ సెట్ చేశారు, రకరకాల సమస్యలు మాత్రం తీరాలంటే మీరు ఎమ్మెల్యే గెలవాలి. నకరకల్లే కాదు, నేను ఈ పేద ప్రజానికానికి నకరకల్తో పాటు ఇక్కడ ఉన్న మన కాడికి వచ్చిన ఏ పేదవానికైనా సాయం చేయాలనా, అంటే ఒక ఎమ్మె ఒక స్థాయిలో ఉంటేనే ఎమ్మెల్యేగా కానీ ఇంకేదైనా పదవులు ఉంటేనే మనం బీదవాళ్ళకు సాయం చేయగలుగుతామనే నమ్మకం నాది. అంతే, ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డలు పెళ్ళి లగ్గమైందన్న. ఇప్పుడు మీ జీవితం అంతా ప్రజా జీవితం, అంటే అప్పటి నుంచి పోరాటం చేశారు, ఇప్పుడు పోరాటం చేశారు నకరకాల నియోజకవర్గంలో. ఇప్పుడు కుండేటి మల్లన్నకే టికెట్ వస్తుందని అందరు అనుకుంటున్నారు, నేను ఇట్లా అనుకుంటున్నా. టికెట్ వచ్చి ఇంకా మరింత సేవ చేయాలన్న చేసానుకు మీలాంటి వాళ్ళు ఉంటేనే ఇక్కడ ఏ సమస్య ఉందనేది, ఎందుకంటే నిరంతరం ప్రజలలో చదువుకున్న వ్యక్తులు ఏ ఆశ లేనట్టు. ఇలా మీరు గెలిచిన తర్వాత నీ కొడుకు వస్తుందంటే కొడుకు గిట్ట ఏం లేడు, ఉన్నదల్లా కొండేటి మల్లన్న ఒక్కడే అన్న. మరి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది ఇప్పుడు ప్రజలలో ఏ విధంగా ఇప్పుడు నకరకల్కి? మరి నకరకల్లు రేపు పిసిసి కొత్తగా వెంకరెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఇన్ఛార్జ్ అనేది క్లియర్ అవుతుంది ఒక 3-6 మంత్స్లో. పూర్తిగా నేను నకరకల్లోనే ఉంటా, నకరకల్లోనే ఉండి ప్రతి విలేజ్ టచ్ చేసుకుంటూ గ్రామం పోయి పార్టీని బలోపేతం చేసి ఇంకా 2 ఇయర్స్ ఉంది. 2 ఇయర్స్ కూడా నేను అక్కడనే ఉంటా, పర్మనెంట్గా కూడా అక్కడే ఇల్లు తీసుకుంటా, అక్కడే ఉంటా, అవసరమైతే ఇల్లు కొనుక్కుంటా కట్టుకుంటా. చిరుమర్తి లింగ మరి టిఆర్ఎస్లో పాటిపోయిండు, ఇద్దరు ఒక్కడున్నప్పుడే పోరాటం చేసాడు, మరి అల్లకి వెనక ఫైట్ చేస్తున్నా ప్రజా సమస్యల మీద. ఇప్పుడు ప్రజల తరఫున కాంగ్రెస్ తరఫున 100% చేస్తానే ఉన్నాము. ఏం చేసినాం ఈ మధ్య ఈ 2 ఇయర్స్ కింద? 2 ఇయర్స్ నుంచా? మొన్న రైతు దాని మీద ధర్నాలు చేసినాం. ప్రతిది ఏదో ఒక ప్రోగ్రామ్, పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్ చేస్తున్నాం. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మన డిజిటల్ దీని మీద ప్రోగ్రామ్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏ ప్రోగ్రామ్స్ అయితే ఇస్తున్నారో అన్ని ప్రోగ్రామ్స్ పార్టిసిపేషన్ చేస్తున్నాం. డెఫినెట్ ఇంకా కూడా ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి, ఎస్పీ దృష్టికి తీసుకుపోవటం జరుగుతుంది. ఈ మాకు పూర్తిగా రేపు ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత 100% ప్రజల మమేకమై పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ జెండా నగరకల్ కాన్ఫరెన్స్లో ఎగిరించేటట్టు ప్రయత్నం చేస్తా. హండ్రెడ్ పర్సెంట్ మాకు అందరితో నాకు సంబంధాలు ఉన్నాయి అన్న. మళ్ళీ ఇంకొకటి, మీరు గెలిచినాక మీరు ఏవైతే సమస్యలు ఇప్పుడు చెప్పారో అవన్నీ నెరవేరేటట్టు చూడరు అన్న. తప్పకుండా, నాకు వేరే పని లేదు కదా, అదే అంటున్నా. నాకు వేరే పనే లేదు, పూర్తి స్థాయిలో పేద ప్రజానీకానికి ఏం అవసరం ఉంది, అక్కడ నిరుద్యోగులకు ఏది అవసరం ఉంది, ఆరోగ్యం సంబంధించినది ఏది అవసరం ఉంది అనేది ఒక ప్లాన్ అనేది ఉంది. ఆ ప్లాన్ ప్రకారంగా మనం పోయి గవర్నమెంట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుందని నమ్ముతున్నాం. ఈసారి వస్తే డెఫినెట్గా నకరికలకు కావాల్సిన ఆటి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని డెఫినెట్ తొందరలోనే ఎక్కడెక్కడ ఏమని కావాలని చూసి నకరికలు ప్రజలకు అన్నీ అందుబాటులో ఉంటట్టు చేస్తాం. ఇప్పటి వరకు ఏమైందని నేను ఏమి కూడా సక్సెస్ అయింది, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏమి కూడా నకరికలకు అయిందనేది ఏమీ లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత భవిష్యత్తులో అన్నీ వస్తాయని ఆశిస్తున్నాను. మీ ఇప్పటికీ మీరు ఏం పదవులు లేకున్నా కానీ మీరు వాళ్ళు వీళ్ళు మీ దగ్గరికి వస్తుంటే సహాయ సహకారాలు అందించుకుంటూ ప్రజలనే తిరుగుతారంట. కానీ మీకు ఇంకోటి అంటే కుండేటి మల్లన్న అంటే మేము అడుక్కుంటూ అడుగుకుంటే కూడా అందరూ మీ గురించి మంచిగా చెప్తారు. ఫోన్లు వేసుకుంటూనే వచ్చినా, మరి ఏం అడగాలి అన్న, మరి ఏం పని చేస్తున్నా నాకైతే తెలియాలంటే అంత మరి మంచిగా చెప్తున్నానా. మీరు ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే అయినాక మళ్ళీ మంచి మంచి ముచ్చట పెడతా. ఈసారి ఏంటంటే ఇన్ని రోజులు ఇచ్చినారు కాబట్టి ఎమ్మెల్యే అయినాక మళ్ళీ వస్తా ఇటనే ముచ్చట పెడతాకి రాజా కదా అని ఎట్టుందన్నా అంటారు. మరి ఈ రోజు రాహుల్ గాంధీ బర్త్డే కదా, మన అందరం కలిసి మరి కేక్ కట్ చేస్తున్నారు కదా, మా అంటే నువ్వు తరఫున కట్ చేయండి. థ్యాంక్ యూ రైట్ అన్న. మల్లన్న, మేము ప్రతి ఇంటర్వ్యూ పోయినప్పుడు 2 నిమిషాలు అలా నియోజకవర్గ ప్రజల గురించి అడుగుతుంటా. కొండేటి మల్లన్న, నకరకాల నియోజకవర్గ ప్రజలకు ఇంకా కొన్ని రోజులల్లో ఇన్ఛార్జ్గా కాబోతుండు, ప్రజలకు ఏం కావాలి, ఎట్లా కావాలి, మీరు వచ్చినాక ఏం చేస్తారు, ఇదంతా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది మిమ్మల్ని చూస్తాను. అయితే నాకు వేరేది ఏం లేదు, నకరకల్ అని అడ్డనే అంటారు, మరి మీ ప్రజలకు ఏమన్నా, నకరకల్ ప్రజలకు 2 నిమిషాలు మాట్లాడుతున్నా. ఓకే, నకరకల్ కాన్స్టిట్యూన్సీకి త్వరలో ఇన్ఛార్జి నియమించిన తర్వాత
ఖచ్చితంగా కార్యకర్తల అభిప్రాయం మేరకు ప్రజల బీద ప్రజలకు ఏమవసరం పడుతుంది, ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా ప్రజ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి తోటంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకుంటూ గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసే దాంట్లో, అంటే వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ కేడర్నంతా కలుపుకొని పోయి అక్కడ వాళ్ళ అభిప్రాయం మేరకు మేము ముందుకు పోతాం. ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఏదైతే విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకుపోవటం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం, ప్రభుత్వము చేసే అటువంటి పనులను మొత్తాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకుపోయి ప్రజలలో ఉండి మమైక్యమై ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా నేను పనిచేస్తా. డెఫినెట్గా నకర్కల్ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే గతంలో డెవలప్మెంట్ అనేది జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటలు చెప్పడం తర్వాత 3 ఎకరాల భూమి లేదు, 2 బెడ్రూమ్లు లేవు, 1 బీదవానికి రేషన్ కార్డు లేవు, నిరుద్యోగ సమస్య కూడా బాగా పెరిగిపోయినా కూడా నిరుద్యోగ సమస్య పరిష్కరించే దాంట్లో ఈ ప్రభుత్వాలు 100% ఫెయిల్యూర్ అయినాయి. తర్వాత నిన్న మొన్నటి కూడా ఏ స్కీమ్ చూసినా కూడా మాటలు చెప్పినంత చేతలేదు. నేను కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండి మమైక్యమై పార్టీ నిర్మాణం కోసం పనిచేస్తానని చెప్పి చెప్తాం. చూసిరు కదా కొండటి మల్లన్న, నేను ప్రజల కోసం పనిచేయడానికి ఇక నిరంతరం నకరకాలిన చిన్న ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో వండుకుంటూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి మంచి మంచి ముచ్చట పెట్టాం కదా, మళ్ళా వేరే లీడర్ తోటి మంచి ముచ్చట పెట్టి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాడు, ఏమేమి పనులు చేస్తాడు గట్టా తెలుసుకుందాం. ఉంటా మరి మన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి కొండేటి మల్లన్న ఈరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలతో వచ్చినాయి కాబట్టి అందుకే అన్నతో ముచ్చట పెట్టినా. ఇప్పుడు అన్న కేక్ కట్ చేసి బర్త్డే విషయం చెప్తాడు.